మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దార్ల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం శక్తివంతులు కావటానికి. 2 కొరింథీయులు 4:16 అపొస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు చూడండి. కావున మేము అధైర్యపడము, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. బాహ్య పురుషుడేమో కృశిస్తున్నాడట. బాహ్య పురుషుడు అంటే శరీరం. ఎందుకు శరీరం కృశిస్తుందో తెలుసా? శరీరము దేంతో నింపబడింది అనేది మనం ఆలోచించి చూస్తే, శరీరము దాని కోరికలతోనూ ఇచ్చలు. శరీరం అంతా ఏంటండి? కోరికలు, ఇచ్చలు, పుట్ట. కోరికలు పుట్టాయి శరీరంలో. మనుషుడు కేవలము యాంత్రిక జీవితంగా ఈ జీవితాన్ని అనుభవిస్తూ శరీరం యొక్క కోరికలను, శరీరం యొక్క ఇచ్చలను నెరవేర్చుకునడానికి తాపత్రయపడుతున్నాడు. తాపత్రయపడటం మాత్రమే కాదు, ఎలా నా శరీరాన్ని సంతోషపెట్టగలుగుతాను, ఎలా నా శరీర కోరికలను తీర్చుకోగలుగుతానని ఏం చేస్తున్నాడో తెలుసా? హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. అందుచేత మొట్టమొదట మనము జయించవలసిన శత్రువు ఎవరంటే మన శరీరం. మన శరీరమును మనము జయించాలి. కన్నూరికి అట్లా చూస్తూ ఉంటుందండి, అసలు ఏమీ పాపం ఎరగదు, దోషం ఎరగదు, ఏమి ఎరగదండి, నిర్దోషిగా కనపడుతుంది. కానీ ప్రభు వారు చెప్పారు, ఆ కన్ను మంచి వాటిని చూస్తుందా, చెడు వాటిని చూస్తుందా అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, ఆ కన్నుకి ఒక ఉద్రేకం అన్నది, ఆ భావోద్రేకం అన్నది, దానికి కూడా కంటికి కూడా ఒక ఉద్రేకం అన్నది. ఉద్రేకం ఏంటంటే చూడగడని దాన్ని చూస్తుంది. దాన్ని ప్రభువారు ఏం చెప్పారు? మోహపు చూపు. ఈ అవయవాలన్నీ ఏకమై ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి ఆత్మకు భిన్నము కలిగించే పరిస్థితిలో ఆత్మనే చంపివేస్తున్నాయి. దేనండి? ఆత్మను. శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు మానవాత్మనే. అందుకని పౌలు దానికి వ్యతిరేకంగా రాశాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తుతిద్దామా? నేను అంటే ఏమిటి? నా శరీరము, నా ఇచ్ఛలు, నా కోరికలు, నా దురాశలు, దేవుని వాక్యమునకు భిన్నమైనది నా జీవితంలో ఏదైతే ఉన్నదో దాన్ని బాగోటముగా నేను సిలువేస్తున్నాను. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు, నేను సిలువేయబడుతున్నాను, నా యందు కోరికలు కానీ నా యందు ఇచ్ఛలు కానీ ఏమైపోయినాయి అంటే సిలువే వేయబడి. అందుచేత ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు? నలక్కొడుతున్నాను. హల్లెలూయా. దేనితోనూ? ఉపదేశముతో తప్ప ఈ శరీరం దేనికి లోబడదండి. ఆత్మ సంబంధమైన ఉపదేశము ఈ శరీరంలోకి వస్తే, ఆత్మ సంబంధమైన ఉపదేశము ఈ మనిషిలోనికి వస్తే, ఆ ఉపదేశము మనిషిలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏం చేస్తుందో తెలుసా? గానగలో గోధుమ గింజలను నలిపివేసినట్లుగా మనలో ఉన్న చెడుతనాన్ని దాన్ని ఏం చేస్తుంది? రుబ్బేస్తుంది. మనలో ఉన్న చెడుతనాన్ని దహించి వేస్తుంది.
అంతేకాదు మనం కొన్నిసార్లు కొన్నిటిని జయించడం కోసం ఉపవాసం చేస్తాం. ఏం చేస్తాం? ఉపవాసము చేత నా ప్రాణము చొక్కిపోయింది, సొమ్మసిల్లిపోయింది. ఎందుకు ఉపవాసం? దేనికి ఉపవాసం చేస్తున్నాం? మొట్టమొదట మనలో మనం జయించవలసిన మన శరీర కోరికలను జయించాలంటే మన జీవితంలో దేవునికి స్తోత్రం ఉపవాస ప్రార్థన ద్వారా మన కోరికలు జయించగలుగుతాం. అప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దైవశక్తి మన మీదకు వస్తుంది. దైవశక్తి మన మీదకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మానవ బలాన్ని, శరీర ఇచ్చలను ఏం చేస్తుంది? చంపేస్తుంది. శరీర ఇచ్చలను చంపేస్తుంది. నేను శిలువ వేయబడి ఉన్నాను, నా ఎందు జీవిస్తున్నది. ఈ 17 చచ్చిపోతాయి కానీ లోపలికి క్రీస్తు వెళ్ళడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళడు. 17 ఎవరు చెప్పండి? ఎవరు? నీ శరీరం సిలువేయబడకపోతే, నీ శరీరం దాని ఇచ్చలతోనూ, దాని క్రియలతోనూ, దాని దురాశలతోనూ నీ శరీరం సిలువేయబడకపోయినట్టయితే నీలో క్రీస్తు రాడు, నీలో క్రీస్తు రాడు. ఒక వారంలో రెండు కొత్తలు ఉంటాయండి. ఏమన్నా దేవుడు ఒప్పుకోడు దానికి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం సిలువేయబడ్డాము. రోమపత్రిక 8వ అధ్యాయం అమ్మా 5వ వచనం చదవమ్మా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఎంతసేపు ఏం చేస్తారండి? ఆలోచన ఏంటి? శరీర సంబంధంగా, లోక సంబంధంగా, శరీరము లోకము, శరీరము లోకము. ఈ లోకం అంతా పట్టి పీడిస్తున్న, లోకాన్ని అంతటి పట్టి పీడిస్తున్న భయంకరమైన జబ్బు శరీరం లోకం. లోకంలో ఏది చూసినా సరే ప్రాణధాన్యం కూడా పరిగెత్తుందండి. అంత గొప్ప దైవజనుడు సంసోను, ఆ తెలియలేమడబడ్డాడు. ఎంత గొప్ప అభిషేకం గల వ్యక్తి అండి, ఎంత బలవంతుడైన వ్యక్తి అండి, ఆ తెలియలేమడబడ్డాడు. తెలియలేమడబడితే ఏమైందండి? ఉన్న అభిషేకం కాస్త పోయింది. అంత గొప్ప దైవజనుడే అభిషేకాన్ని పోగొట్టుకుంటే సామాన్యమైన మనుషుల మీదకి సాతానుడికి ఎంత దాడి చేస్తాడో మీరు చూడండి. సాతాను దాడులు మీరు ఎరగరా? మీ మనస్సు మీద అనేక సార్లు దాడి చేస్తాడు. ఎందుకంటే దేవునికి చిత్తానికి విరోధంగా ఆలోచించాలని, దేవునికి ఆయాసకరమైన తలంపులు నీ మనసులోకి తీసుకొని రావాలని, ఆ విత్తనం విత్తాలని, నీ మనస్సును కూడా పాడు చేసి నీలో కల్మషం కలుగు చేయాలని సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. అందుకనే పౌలు అన్నాడు, మీ మనస్సు అనే నడుముని గట్టిగా కట్టుకోండి, గట్టిగా కట్టుకోండి. ప్రతి జీవితంలో ప్రతి అంశంలో కూడా మనం తేటతెల్లంగా ధ్యానించాలి. దాని మీద మనం విజయం సంపాదించాలి. ప్రతి దాని మీద కూడా మనం విజయం సంపాదించాలి. విజయం సంపాదించకపోతే మీరు బలవంతులు కాలేము. మనం బలవంతులు కాకపోతే సాతాను ఎన్నోసార్లు దాడి చేస్తుంది. సాతాను దాడి చేసినప్పుడు సాతాను దాడులను మనము తిప్పి కొట్టలేము, లోబడిపోతాం. అందుకని చెప్పుకోలేక చెప్పుకోలేకమంటాం. బాబు ఎక్కడ బాగలేదని ఏమంటాడు? మనస్సులో. ఎందుకు బాగలేదో వాడికి తెలుసు. ఇదివరకు ఉన్న మనసు కాకుండా మనసు ఇంకో చోట తిరిగింది. ఇదివరకు తలంపులు కాదు, వేరొక తలంపుల్లోకి వెళ్ళింది, వేరొక ఇచ్చల్లోకి వెళ్ళింది. అందుకని ఏమైపోయిందంటే మనస్సు బాగోలేదు. ఇప్పుడు ఇటు మనసు ఏమిటో వెళదామని ఆలోచిస్తామా? దేవుని వాక్యము అడ్డొస్తుంది. ఇటు ఆత్మ వెళదామని ఆలోచిద్దామా? ఇప్పుడు ఎవరు అడ్డం వస్తున్నారు? శరీరం. ఈ రెండింటి మధ్యలో మనుష్యుడు ఈనాడు నలిగిపోతున్నాడు. మీకు తెలుసో తెలియదో, మీ జీవితాల్లో మీరే ఆలోచించి చూస్తే అందరూ అట్ట నలిగిపోయినా కొంతకాలంగా నలిగిపోతున్న వాళ్ళు లేకపోలేదు, కొంతకాలంగా నలిగిపోయిన వాళ్ళు విడిపించబడటం కూడా జరిగింది. అందుకని ఈ పోరాటంలో మనుష్యుడు ఏమైపోతున్నాడు? ఓడిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. అందుకని చదవం పూర్తి చేయమాట. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. ఎంత కఠినమైన మాట అండి, ఎంత కఠినమైన మాట మీరు చూడండి. శరీరానుసారమైన మనస్సు, మనస్సు మరణము, మరణము. ఏ కోణంలో నుంచి చూసినా సరే నీ మనస్సు శరీర సంబంధంగా ఉండకూడదు. ఏ కోణము చూసినా సరే నువ్వు లోక సంబంధిగా ఉండడానికి వీల్లేదు.
నువ్వు ఆత్మ సంబంధివి కావాలి, నువ్వు దేవుని సంబంధివి కావాలి. ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడలా మనము జీవిస్తాము. అందుకని పరస్పర విరుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి? మనలో పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి? మనలో ఒకరి మీద ఒకరు రసి ఎందుకు కలుగుతున్నది? మనం ఒకరినొకరిని ఎందుకు ద్వేషించుకుంటున్నాం? దానికి కారణం ఏమిటి? శరీరం సావలేదు, నీ భావోద్రేకాలు సావలేదు, నీ ఇచ్చలు నీ సీజన్ సావలేదు. అందుకని మనము జీవించాలంటే ఆత్మచేత శరీర క్రియలను ఆత్మచేత, అందరూ చెప్పండి, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయండి అంతే. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తుతిద్దామా? అందుకని యేసు ప్రభువు అన్నారు కదా, ఫలించే తీగలు మరి ఫలించడం కోసం ఏం చేస్తాను? పాలింపని ప్రతి తీగను. ఆమేన్. ఈ వాళ్ళు కలిసి పెరుగుతారులేండి అంటున్నాడా? ఏదైనా ఉంచమంటున్నాడా? లేదు లేదు. ఎందుకంటే ఫలం పొందినప్పుడు కూడా దానికోసం అగ్ని సిద్ధం చేయబడింది, వాటిని కాల్చి వేస్తాం, దానికోసం అగ్ని సిద్ధం చేయబడింది, ఫలించిన దానికోసం కొట్టు సిద్ధం చేయబడింది. హల్లెలూయా. ఆ కొట్టే దేవుని రాజ్యం, ఈ అగ్నే నరకం. వీటన్నింటినీ జయించకుండా మనం ఎలా ఫలిస్తాం? వీటన్నిటి మీద విజయం సంపాదించకుండా, అలాంటి ఏకత్వం రాకుండా మన చెట్టు ఎటాక వస్తుందండి? మంచి ఫలాలు ఎలా వస్తాయండి? మంచి మనసులో అయితే మంచి ఫలాలు వేస్తే వస్తాయి, మంచి హృదయం కాకపోతే మంచి మాటలు వస్తాయా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 2 కొరింథీయులు 4:16, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడేమో బలం పొందుతున్నాడంట, బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన కోరికలు, దేవునికి ఆయాసకరమైన స్వభావము ప్రతిరోజు నీరసించిపోతుంది, ప్రతిరోజు నీరసించిపోతుంది, ప్రతిరోజు అది క్షీణించిపోతుంది. కొద్ది కాలం అలాగు దాన్ని నలగొట్టిన తర్వాత అది చచ్చిపోతుంది. దాని కింద వచ్చిన మేము దృశ్యమైన వాటిని చూడక, అందుకనే ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? ఇది వరకు దేన్ని చూసేవాడిని? దృశ్యమైన వాటిని చూసేవాడిని. కానీ ఇప్పుడు నా దృష్టి మారిపోయింది, నేను దృశ్యమైన వాటిని చూడను, తాత్కాలికమైన వాటిని చూడను, తాత్కాలికమైన వాటిని ప్రేమించను, నశించిపోయేదాన్ని ప్రేమించను, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను. దేవుని స్తోత్రం చెబుతాను అందరము. ఈ మాటలు ఎవరి కోసం చెప్పండి? ఈ మాటలు ఎవరి కోసం చెప్పండి? మన జీవితాలను దిద్దుబాటు చేసుకోవాలి. మన జీవితాలు దిద్దుబాటు చేసుకొని మనం ఎప్పుడు కూడా దృశ్యమైన దానికోసం మన కన్నులు అయితే చూడకూడదు. దృశ్యమైనవి ఎప్పుడు కూడా అనిత్యములు. దృశ్యమైనవి ఎలాంటి? అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు అదృశ్యమైనవి నిత్యములు. అందుకని మన జీవితంలో ఈ పోరాటంలో మనం ముందుకు వెళ్ళిపోయి మనము దృశ్యమైన వాటి మీద మనసు పెట్టద్దు. దాని గురించి ఆలోచించద్దు. యేసు ప్రభు చెప్పాడు కదా, దృశ్యమైనవే కాదు, తాత్కాలికంగా నీకు కావాల్సినవి నేను ఇస్తాను, కానీ ఏం తింటాం, ఏం తాగుదాం, ఎలా బ్రతుకుతాం, అదంతా ఎవరు ఆలోచించేది? అనుజనులు ఆలోచిస్తారు, దేవుని ఎరగని ప్రజలు ఆలోచిస్తారు. కానీ మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం దృశ్యమైన దాన్ని, అదృశ్యమైన దాన్ని రెండింటినీ పౌలు మాట్లాడుతున్నప్పుడు అదృశ్యమైనది నిదానించి తొలి చూస్తున్నాను, నిదానించి తేరి చూస్తున్నాను. చదువుమా. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. దీని వల్ల కొంత శ్రమ కూడా నాకుంది, దీని వల్ల కొంత పోరాటం కూడా నా జీవితంలో నాకున్నది. ఇప్పుడు లోకం హేళన చేస్తుంది. ఏం హేళన చేస్తుంది? లోకముతో పాటు మనం పరిగెత్తకపోయినందున లోకము మన ఏం చేస్తుంది? చిన్న చూపు చూస్తుంది. ఇంత శ్రద్ధ చదువు చదువుకున్నావు, అమెరికా కూడా వెళ్ళొచ్చావు కదా, ఆ బైబిల్ పట్టుకుని ఏంటో పెద్ద బోధ చేస్తూ ఉంటావు, దాంట్లో ఏముంది బైబిల్? చెరుకులో ఉన్న తీపి నవిలిన వాళ్ళకే తెలుస్తుంది. దేవుని వాక్యమును ఎరిగిన వారికే తీయని ధనం, దానిలో ఉన్న మాధుర్యము దేవుని వాక్యమును
మరి అంత విమర్శించాలని లేదు, కానీ ఒకటి మానవుల కన్నులు తెరవబడాలండి, తెరవబడాలండి. ఎన్నో మాధుర్యాలని సాయంత్రం పూట బయటికి వెళ్తే ఏ షాపుల దగ్గర నుంచి తూలి పడిపోతున్నారు జనం, పడిపోతున్నారు లెగుస్తున్నారు. ఇంటికి వెళ్ళి చూస్తే దేవునికి స్తోత్రం, ఏం జరుగుతాయని చెప్పండి. కీసులాటలు, యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు, ఏమిటి దానిలో ఉన్న మాధుర్యం ఏమిటి? దానిలో ఉన్న మాధుర్యం ఏమిటి? దేనికోసం అంత విస్తారంగా డబ్బు ఖర్చు పెట్టి దేనికోసం దానికి పరిగెత్తుతున్నారంటే వారు అజ్ఞాన దశలోనే ఉన్నారు. వారి కన్నులు తెరవబడలేదు, వారి మనస్సు విప్పబడలేదు, వారి దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాధుర్యం ఎరిగిన మనము దేవునికి స్తోత్రం, దృశ్యమైన వాటిని చూడక చూడవలసలేదు, మనం చూడని అవసరం లేదు, దృశ్యమైన వాటిని చూడవలసరం లేదు, అది ఎంత గొప్పదైనా సరే. అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు కదా దావీదు దగ్గరికి వెళ్ళేసరికి, ఏమన్నాడు, షామ్యూయేల్ పైన దాన్ని లక్ష్య పెట్టద్దు, నీవు వేషధానం లక్ష్య పెట్టద్దు, పై వేషాన్ని లక్ష్య పెట్టద్దు. మానవుడు పై వేషాన్ని లెక్క పెడతాడు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. అంతరంగము మనం దేవుని దృష్టికి, దేవుడు మన అంతరంగాన్ని చూసినప్పుడు మన అంతరంగము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నదా? నేను అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? ఆయనలాగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో మీరు మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి ఆయనలాగా ఉన్నామా ఆలోచించండి. ఆయనలాగా ఉన్నామా? ఆయనలాగా ప్రేమిస్తున్నామా? ఆయనలాగా పవిత్రంగా ఉన్నామా? ఆయనలాగా పరిశుద్ధంగా ఉన్నామా? ఆయనలాగా శక్తివంతులుగా ఉన్నామా? ఆయనలాగా బలవంతులుగా ఉన్నామా? ఆయనలాగా మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం ప్రవేశించడానికి హక్కు సంపాదించామా? హక్కు సంపాదించామా? ఈ దీన స్థితిలో నుంచి ఆ మహిమ గల స్థితిలోనికి మనము ఎదగాలి. దేవుని స్తుతించండి, స్తుతించండి, దేవుని స్తుతించండి. ఈ దీన స్థితిలో నుంచి ఆ మహిమ గల స్థితిలోనికి మనం ఎదగాలి. మనం రూపాంతరం చెందబడి రూపాంతర అనుభవంలోకి రావాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బలవంతులు మాత్రమే ఈ కార్యం చేయగలరు, కానీ బలహీన కార్యాన్ని చేయలేరు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహం మీద ఉన్నటువంటి ప్రభావం, ఈ శరీరం మీద ఉన్నటువంటి ప్రభావం, రక్తమాంసాలు కలిగిన ఈ శరీరంలో ఉన్న ప్రభావం మన అనేక సార్లు పాడు చేస్తుందండి. అందుచేత దీన్ని జయించామంటే మనకి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించినట్టే, గొప్ప విజయాన్ని. యేసుప్రభు అన్నాడు కదా, బాబు వెళ్తున్నాడురా, వాడు తిట్టాడు అన్నాడు. తిడితే ఏముందయ్యా, ఒక చెంప అప్పగించు, ఒక చెంప కొట్టాడు చాలు, మరి ఇంకేం చేయమన్నాడు అంటే, వాళ్ళు కొడతారని మనం అనుభవించాలని కాదు, మన మనస్సు ఎలా ఉండాలి? అలాంటి యేసు ప్రభు యొక్క సంపూర్ణతలకి మనం ఎదగాలి, పరిపూర్ణతలకు ఎదగాలి. ఇప్పుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు. అంతచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనము జీవిస్తాం. ఎప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపాము? మనలో దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధాత్ముడు ఉరకలు వేస్తూ ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని ఉప్పొంగా చేస్తాడు. దేనికోసం ఉప్పొంగా చేస్తాడో తెలుసా? దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం మనం దేవుని వాక్యంలోకి వెళ్దామా. అపొస్తల కార్యం 4:29, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి, ఈ సమయమునందు వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచుటకును. ఎందుకండి ఈ బలం? ఎందుకండి మన బలం? ఎందుకో చెప్పండి. మనేమో ఆయన స్వస్థపరిచాడు. ఎవరో ఈ నిర్జంగా ఉన్నారు కొంచెం, ఎవరు స్వస్థపరిచారు? మనేమో ఆయన స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచిన తర్వాత మన నిర్జీవ స్థితిని మన జీవితంలో నుంచి తొలగించేసాడు, మనలోకి ఉజ్జీవం తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తుతించండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఏ స్థితిని మనలో తీసుకొచ్చాడు? ఒక ఉజ్జీవం. పూర్వకాలం అయితే నిర్జీవ స్థితి, నిరాశ, నిస్పృహ. ఎలా బతకాలి? ఏం చేయాలి? నేను ఎందుకు పనికి వస్తాను? ఎవరికి పనికి వస్తాను అనే నిరాశ, నిస్పృహ మన జీవితంలో ఉన్నది. ఇప్పుడు దాన్ని మనము జయించాము, పరిశుద్ధాత్మ ద్వారా మనము జయించాము. కనుక మనలో ఉన్న నిర్జీవ స్థితి పూర్తిగా పతనం అయిపోయింది, పూర్తిగా నిర్జీవ స్థితి మనలో చచ్చిపోయింది. ఇప్పుడు కొత్త ఉజ్జీవాన్ని దేవుడు మన మీదకు పంపించాడు. హల్లెలూయా చెప్పండి. నా మీదకు ఉజ్జీవం పంపించాడు, నాలో నిర్జీవం లేదని చెప్పండి.
ఇంకెవరైనా నిర్జీవంగా ఉన్నారా, నిరాశలో ఉన్నారా, నిస్పృహలో ఉన్నారా? లేదు లేదు, దేవుడు మన నిర్జీవ స్థితిలోకి తీసుకుని రాలేదు. మన నిర్జీవ స్థితిని విడిపించేసి మన ఉజ్జీవ స్థితిలో తీసుకుని వచ్చాడు. అందుకని అపొస్తలులు వెళ్ళి చెలరేగి సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? యేసే క్రీస్తు, యేసు క్రీస్తే. అన్ని నామాల కంటే పైనామము యేసు నామమే. ఆయన ద్వారానే రక్షణ పొందాలి, ఆయన ద్వారానే స్వస్థత పొందాలి, ఆయన ద్వారానే విడుదల పొందాలి, ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. ఆయనే మన సర్వాధికారి అయిన దేవుడని అపొస్తలులు ప్రకటిస్తున్నారు. మీరు కూడా ప్రకటిస్తున్నారా? మన ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అక్కడ వర్షం కురిసిందండి. ఇది నాగార్జున సాగర్ డ్యామ్, వర్షం కురిసిందండి. వర్షం కురిస్తే ఎన్ని ఆనకట్టలు కడతాడు? కట్టిన దాని మీద ఏం చేస్తాడు తెలుసా? గేట్లెత్తి కిందకు పంపించేస్తాడు. అంతే కదండి, దేవుని ఉజ్జీవం మనలోకి వచ్చిందంటే దేన్నైనా సరే జయించుకుంటూ, దేన్నైనా సరే పాదముల క్రింద చితకతొక్కుంటూ మనము ముందుకు సాగి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. అందుకని మనము ఓడిపోయిన ప్రజలము కాదు, మనము జయించిన ప్రజలము. మన చేతిలో అన్ని ఓడిపోయినాయి, మన చేతిలో అపవాది ఓడిపోయింది, మన చేతిలో రోగం ఓడిపోయింది, మన చేతిలో మరణం ఓడిపోయింది, మన చేతిలో అన్ని ఓడిపోయినాయి. అన్నిటిపైన విజయం సంపాదించిన దైవ ప్రజలు మనము. దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ప్రైజ్ గాడ్. అన్నీ ఏమైపోయినాయండి చెప్పండి? అన్నీ ఓడిపోయినాయి, విజయం సంపాదించిన. అందుకని 29:30 చదువు ఒకసారి. రోగులను స్వస్థపరచుటకును, రోగులు స్వస్థత, ముట్టుకుంటే స్వస్థత, మాటసలు ఇస్తే స్వస్థత, బట్ట ముట్టుకుంటే స్వస్థత. దేవునికి స్తోత్రం. ఏది చేసినా సరే స్వస్థత, స్వస్థత. ఎంత గొప్ప అభిషేకాన్ని దేవుడు మనకిచ్చాడో చూసారా? ఎంత గొప్ప ఆత్మ బలాన్ని దేవుడు మనకిచ్చాడో చూసారా? అందుకని అపవాదిని ఎదురించి, ఏ సమస్య నీ ఇంట్లో ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, ఏ ప్రతికూలత నీలో ఉన్నా సరే అపవాదిని ఎదిరించు. వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. ఇంకా సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సమస్యము అపవాది వచ్చింది, అపవాది వల్ల కలిగింది. సమస్యని నుంచి విడుదలేమో దేవుని దగ్గర నుంచి వచ్చి. అందుకని దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గద్దించగలుగుతావు. అందుకని దేన్ని చూసి ఊరికే తిరిగి పొందలాగా గడగడగడ వణుకుతూ కూర్చోవద్దు. దేన్ని చూసి దేనికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. యేసు అన్నాడు, నాకు సర్వాధికారం ఇచ్చాడు అన్నాడు. ఆ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? మనకి ఇచ్చేసాడు. మనం అధికారులమే, మనం కూడా అధికారులమే. దేవుని స్తోత్రం చెప్పండి. మనం అధికారంలో ఉన్నప్పుడు శాతాను గడగడగడ వణికిపోవాలి, శాతాను క్రియలన్నీ లయమైపోవాలి. మనకు అధికారం అన్నప్పుడు అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడని మన హృదయంలో మనము నిశ్చయత కలిగి ఆ వాక్కు మన హృదయంలో నుంచి వస్తే, దేని మీద అధికారం ఉపయోగించాలో దాని మీద అధికారం ఉపయోగిస్తే అది వెంటనే నీ మాటకు లోపడుతుంది. హల్లెలూయా, ఆమేన్. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుకోండి. దేవుని వాక్యం ఉన్న దైవ బిడ్డలారా, ఇంకెక్కడైనా శరీర ఇచ్చలు ఉన్నాయా? శరీరమే పనిచేస్తుందా? ఎక్కడైనా కల్మషంతో కూడిన మనస్సాక్షి నీ జీవితంలో ఎక్కడైనా ఉన్నదా? కపటంతో కూడినటువంటి ఆలోచనలు, కపట తలంపులు, కపట నాటకాలు నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? యేసు అన్నిటినీ విడిపించాడు. అయితే నీతో సెలవిచ్చాడు, నువ్వు బలవంతుడు కొమ్ము, నువ్వు వెళ్ళి నశించిన ఆత్మను రక్షించు, నువ్వు వెళ్ళి విడిపించు, రోగులను స్వస్థపరచు, అద్భుతం చెయ్యి, ఆశ్చర్యంగా చెయ్యి, మాతకార్యాలు చేయని వెళ్ళి, భయపడవద్దు, నా పేరటని వెళ్ళు. నీ మీద నా అభిషేకం ఉన్నది, నా ఆత్మ నీకు తోడుగా ఉన్నది. ఎక్కడెక్కడ బంధించబడిన వాళ్ళు ఉన్నారు, కృంగిపోతున్నవారు, అలసిపోతున్నవారు, సమసీనన్నవారు, జీవితంలో విరక్తి చేసుకొని, అయ్యో ఈ జీవితం నాకెందుకు, నేను జయం పొందలేనని ఎంతమంది కృంగుతున్నారు, ఎంతమంది దురాచారంలో ఉన్నారో, జయించిన నీవు కన్నులెత్తి చూడు. ఎన్ని ఆత్మలు దినానికి నరకానికి వెళ్ళిపోతున్నాయో, మనమంతు మనం ఎంత కన్నీళ్ళు వేళ చెల్లించాలో, ఎంత భారమో మన హృదయంలో కలిగి ప్రార్థన చేసి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలో. నీ స్థితిగతులు ఆయన మార్చేశాడు. నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు, నేను విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు. మనం అందరం ఆయన ప్రజలమే. మన గురించి, నిన్ను గురించి చింతించదు,
నశించిన ఆత్మల గురించి చింతించు. రక్షణ ఎక్కడ లేదు, స్వస్థత ఎక్కడ లేదు, ప్రజలు ఎక్కడ కుంగుతున్నారో, ప్రజలు ఎక్కడ ఆకలి కొని ఉంటున్నారో, ఎక్కడ ప్రజలు ఎక్కడ దురాచారాల్లో మగ్గిపోతున్నారో, నన్ను పంపించు ప్రభు, నన్ను పంపించు, నేను వెళ్తాను. నేను ఊరకే పంపించను, అధికారం ఇచ్చి పంపిస్తాడు, అభిషేకం ఇచ్చి పంపిస్తాడు. అధికారం అభిషేకం నీ కోసం అక్కడ నిలిచి ఉన్నాయి. దేవి బిడ్డలారా, దేవుని వాక్యముని వింటున్న వాళ్ళరా, దేవుడు నేను ప్రత్యేకమైన రీతిగా వాడుకోవాలని, ఆయనకు ఒక సాధనముగా చేతిలో ఉన్న పనిముట్టుగా ఒక సాధనంగా చేసుకోవాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. అమ్మా అయ్యా, ఆయన చేతి పాత్రలుగా ఉంటారా, ఆయన చేతి పనిముట్టులాగా ఉంటారా, మీరు ఉండగలుగుతారా? ప్రైజ్ గాడ్. అందుకనే మనము జయం పొందిన వరము, మనము జయించిన వరము, ఓటమి ఎరగని విజయము సంపాదించిన వరము. మనం ఫలించని చెట్లు కాదు శపించబడటానికి, ఫలించని చెట్లు శపించాడు, కానీ ఫలించిన చెట్లు మనము, మన ఫలములు నిలిచి ఉంటాయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మమ్మల్ని దర్శించి మా జీవితాల్లో ప్రభు ఒక నూతన కార్యం జరిగించి నిష్ప్రయోజనమైన మనుషులు కాకుండా ప్రయోజనకరమైన పనిముట్లుగా మమ్మల్ని వాడుకోండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి సువార్త చెప్పాలి, ఎవరిని రక్షించాలి, ఎవరికి మేలు చేయాలనే తాపత్రయంతో మేము ముందుకు సాగుతూ సాయం చేయండి. యేసునామమున తండ్రి. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5:00 జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల 1వ ఆదివారము సాయంత్రము 6:00 జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, వందడగల్ రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.